అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రెండు పత్రికలు రాశాడు. అవి కూడా చాలా విశాలంగా, విశేషంగా, టూ మెనీ చాప్టర్స్ ఉండేటువంటి విధంగా రాశాడు. ఎందుకు రాశాడు అని అంటే ఆ సంఘంలో ఉన్న లోపాలు అంత ఎక్కువ, వాటిని సరిచేయటం కోసం అపోస్తలుడైన పౌలు వాటి గురించి రాయడం జరిగింది. ఒక మనిషికి ఎక్కువ బోధ చేసిన, ఒక మనిషితో ఎక్కువ టైం స్పెండ్ చేసిన అర్థం ఏమిటంటే తనకు నేర్పించాల్సింది చాలా ఉందని, తనకు నేర్చుకోవాల్సింది చాలా ఉందని దాని అర్థం. సో కొరింథీ సంఘం దగ్గర పౌలు ఉండి తన స్వహస్తాలతో కష్టపడుతూ, ఆయన కష్టపడి డెరాలు కుట్టి టెంట్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏ విధమైనటువంటి దశమ భాగాన్ని కానీ కానుకను కానీ స్వీకరించకుండా, ఆ ప్రజలకున్నటువంటి మెంటాలిటీ అలాంటిది కాబట్టి కష్టపడి పనిచేసి ఉచితంగా వారికి సువార్త ప్రకటించాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నిజమైన సేవకుడు ఎప్పుడు అవకాశాన్ని మనుషులకు ఇవ్వడు. మీరు విమర్శించడానికి కానీ, ఏలెత్తి రేపు చూపించడానికి కానీ ఏ నిజమైన సేవకుడు అవకాశాన్ని ఇవ్వడు. నిజమైన సేవకుడు ఎప్పుడూ కూడా బహురోషంతో ఉంటాడు. మనుషులు విమర్శించటానికి మనుషులకు అవకాశాన్ని ఇవ్వడు. వారి స్వార్థం కోసం వాళ్ళు ఏమి చేయరు. ఆ స్వార్థం కోసం ఒకవేళ వాళ్ళు చేసే పరిస్థితులు వారికి ఉన్నా, వారు మనుషుల చేత విమర్శించబడి దేవుడు ప్రశ్నించబడతాడు అనే ఉద్దేశంతో వాళ్ళు దాన్ని చేయరు. అలాంటి రోషగాడు అపోస్తుడైనటువంటి పౌలు. ఆ విధంగా కష్టపడుతూ ఆ సంఘాన్ని కట్టాడు. సంఘాన్ని పెద్దలకు అప్పగించిన తర్వాత ఆయన వేరొక చోటకి వెళ్ళాడు. ఆయనకి సంఘాన్ని గురించి ఎప్పుడు వారి క్షేమాన్ని గురించి కనుక్కుంటూ ఉండేవాడు, తెలుసుకుంటూ ఉండేవాడు. కొరింథీ సంఘం కొన్ని మార్పులకు గురైందని, కొరింథీ సంఘంలో జొరబడకూడని కొన్ని అసత్యాలు జొరబడ్డాయని, కొరింథీ సంఘస్థులు పౌలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొంతమంది సేవకులు అనేవాళ్లతో వాళ్ళు కనెక్ట్ అయ్యి రాంగ్ డాక్టరీన్స్ని వాళ్ళు నేర్చుకుంటున్నారు అని, దానివల్ల వాళ్ళ విశ్వాస జీవితం చెడిపోతుంది అని పౌలుకు తెలిసినప్పుడు వారిని సరిచేయటం కోసం పౌలు ఈ పత్రికల్ని వారి కోసం రాశాడు. అందుకని ఈ యొక్క కొరింథీ పత్రిక అంతా కూడా మీరు చూస్తారు, భాషలు ఎలా మాట్లాడాలి, వరాలు ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, ప్రభురాత్రి భోజనం ఎంత తినాలి, ఎంతవరకు తినాలి. ఇప్పుడు మీకు ఇచ్చే ప్రభురాత్రి భోజనం ఒక్క కొద్దిగా ముక్క మీకు ఇస్తున్నాం, వాళ్ళు గుండుగులు గుండుగులు వండుకొని తినేసేవాళ్ళంట. ఈ రకంగా తింటూ మీరు తినడానికి చేర్చుకొస్తున్నారా, లేకపోతే వాక్యాన్ని తినడానికి చేర్చుకొస్తున్నారా, మీరు ఆత్మ సంబంధమైన దానికి వస్తున్నారా, భౌతిక సంబంధమైన దానికి వస్తున్నారా అని వాళ్ళని సరిచేయటం కోసం చాలా విషయాలు రాశాడు. చాలామంది పునరుద్ధానం లేదు అని చెప్పి అన్నారట. చాలామంది ఆ మాట మాట్లాడినప్పుడు పునరుద్ధానాన్ని గురించి 15వ అధ్యాయంలో చాలా విషయాలు అపోస్తలుడైన పౌలు రాయడం జరిగింది. జాగ్రత్తగా ఆలకించండి, దీనంతటికి గల కారణం ఏమిటంటే ఇక్కడ చెప్తున్నాడు ఆయన, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. మీరెవరితో స్నేహం చేస్తున్నారు, మీరెవరితో సహవాసం కలిగి ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని అయితే మేలులోకి నడిపిస్తారు, క్షేమంలోకి నడిపిస్తారు, లేకపోతే మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని నాశనంలోకి నడిపిస్తారు. మీ ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా రైట్ పీపుల్ అయి ఉండాలి, లేక ఎలాంటి ఫ్రెండ్స్ మీకున్నా కనీసం మీకైనా ఏముండాలి, నియంత్రణ అనేది మీకుండాలి. మీకు నియంత్రణ అనేది, కంట్రోల్ అనేది మీకు లేకపోతే మీ ఫ్రెండ్స్ ఇష్టానుసారంగా మిమ్మల్ని ఆడించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దేవుని పిల్లలు బెటర్ టు హ్యావ్ గాడ్లీ ఫ్రెండ్స్. దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా దైవ సంబంధమైన పిల్లల్ని ఫ్రెండ్స్గా కలిగి ఉండడం మంచిది. అయితే లోకస్తులు మనకు వద్దా, ఖచ్చితంగా మనకు కావాలి. అయితే లోకస్తులు మనతో ఉన్న వాళ్ళు మిమ్మల్ని మీ ఆత్మీయతని ప్రభావితం చేయకూడనటువంటి స్టేజ్లోనే వాళ్ళు ఉండాలి, కానీ మిమ్మల్ని వాళ్ళు డామినేట్ చేసేటువంటి స్టేజ్లో మీరు ఉండకూడదు. చర్చికి వచ్చే మిమ్మల్ని పబ్బులకు తీసుకెళ్లే ఫ్రెండ్స్ మీకు ఉండకూడదు. చర్చికి వచ్చే మిమ్మల్ని క్లబ్బులకు తీసుకెళ్లే ఫ్రెండ్స్ మీకు ఉండకూడదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ఫ్రెండ్స్ని తీసుకెళ్లి సినిమా పాటలు వినేటట్టుగా, సినిమాలు చూసేటట్లుగా, ఏదో లోకం కోసం మిమ్మల్ని ఎంజాయ్మెంట్స్ కోసం చేసేవారుగా మీ ఫ్రెండ్స్ మీకు ఉండకూడదు. అలాంటి ఫ్రెండ్స్ మీకుంటే దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంట,
మీ మంచి ప్రార్థనను, మీ మంచి భక్తిని, మీ మంచి జీవితాలు ఏం చేస్తుంది? చెరుపుతుంది. కాబట్టి కేర్ఫుల్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ విషయంలో మీరు జాగ్రత్తగా లేకపోతే ఒకనొక రోజున మీరు ఆత్మీయతలో తప్పిపోయారు అని వెనక్కి తిరిగి చూసుకుంటే మీ అడ్రస్ మీకు కనబడదు. కాబట్టి ఎప్పుడూ కూడా దేవుని పిల్లలకి ఉండాల్సినటువంటి ఫ్రెండ్షిప్ ఎలాంటిది అంటే ఇలాంటి ఫ్రెండ్షిప్ మనకు ఉండాలి. కానీ వీళ్ళకి జరిగింది ఏంటంటే టూ మెనీ పాస్టర్స్ని, టూ మెనీ సర్వెంట్స్ని వాళ్ళ సంఘంలోకి అలవ్ చేయటం వలన వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క డాక్ట్రిన్స్ని, రాంగ్ డాక్ట్రిన్స్ని వాళ్ళకు బోధించడం వలన అసలు డాక్టర్లోంచి వీళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. అసలు డాక్టర్లోంచి వీళ్ళు పక్కకి వెళ్ళిపోయి పౌలు ఆందోళన పడేటువంటి స్టేజ్కి వీళ్ళు వచ్చారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడూ చెప్తాను, చర్చ్ అనేది వాక్యం విషయంలో కానీ ఆత్మ విషయంలో కానీ బహుబలమైనదై ఉండాలి. చర్చిలో ఏ సేవకుడు ఉన్నాడో ఆ సేవకుడు పరిపక్వత కలిగిన సేవకుడై ఉండాలి. ఇమోషనాలిటీకి, ఉద్రేకాలకి, లేకపోతే శరీర సంబంధమైన, లోక సంబంధమైన ప్రయోజనాలకి త్వరగా వంగిపోయేవాడుగా ఉండకూడదు. అలాంటి సేవకుని దగ్గర ఆ సంఘం స్థిరమైన బోధ పొందుతుంది, బలమైన బోధ పొందుతుంది. అలాంటి సంఘంలో ఆ విశ్వాసులు క్రీస్తు యొక్క సంపూర్ణత కలిగిన సంఘంగా వాళ్ళు మార్చబడతారు. లేకపోతే ఆ సేవకుడికే పరిపక్వత లేకపోతే, ఆ సేవకుడే ఒకవేళ పరిశుద్ధాత్మ అంటే ఏంటి, పరిశుద్ధాత్మ ఎంతవరకు అనేది జ్ఞానం ఉండాలి, దాని యొక్క ఆపరేషన్లో కూడా ఆ సేవకుడు సత్తా కలిగిన వాడై ఉండాలి, జ్ఞానం కలిగిన వాడై ఉండాలి, అనుభవం కలిగిన వాడై ఉండాలి. రెండవది వాక్య విషయంలో కూడా ఫౌండేషనల్ ట్రూత్, వాక్యాన్ని వక్రీకరించి చెప్పడం కాదు, వాక్యాన్ని ప్రజల ప్రయోజనం కోసం చెప్పడం కాదు, వాక్యాన్ని ఇంకొక అర్థంలో చెప్పడం కాదు, ఏదో రుచించడం కోసం కొత్త వాటిని కలపడం కాదు, ఉన్న వాటిని తీసేయటం కాదు. వాక్యం మాట్లాడితే పాత నిబంధన, క్రొత్త నిబంధన, సువార్తలు, పత్రికలు, ఏ విధంగా పాత నిబంధనలో సత్యం ఉండాలి, అది సువార్తల్లో ఉండాలి, అది పత్రికల్లో ఉండాలి. ఎందుకంటే బైబిల్ ఈ మూడు విధాలుగా దేవుడు ఆ డాక్టర్ని నిర్ణయించాడు. కాబట్టి ఎవరు బైబిల్ చదివినా, ఎవరు బైబిల్ బోధించినా, ఎవరు బైబిల్ని ఫాలో అయినా ఈ మూడు విషయాల్లో ఒకే సత్యం ఉండాలి. ఇందులో ఉండకుండా లోకంలో ఉంది, ఇందులో ఉండకుండా బయట ఉంది అని చెప్పేటువంటి బోధ దేవునికి బైబిల్కి వేరున్నటువంటి బోధ. ఆ బోధ ఎప్పుడూ కూడా సహాయం చేయదు. ఇక్కడ జరిగింది ఏమిటంటే వీళ్ళు టూ మెనీ పాస్టర్స్ని వాళ్ళ జీవితంలోకి అలౌ చేయటం వలన వీళ్ళకి రాంగ్ డాక్టర్స్ వెక్కి రాంగ్ డైరెక్షన్కి వీళ్ళు వెళ్ళిపోవటం వలన పౌలు ఆందోళన పడి చెప్తున్నాడు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. కొరింథీ సంఘమా, మీరు కూడా ఇదే విధంగా చెడిపోయి ఉన్నారు, మీ ప్రవర్తనలు చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది అని ఆందోళనతో వారి కోసం ఈ మాట రాస్తున్నాడు.